యోగివేమన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన కొండపల్లి చిన్న సుబ్బారావును బద్వేల్ ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ చింతకుంట్ల ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో మరిన్ని పదవులు ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి సెక్రటరీ ఎం ధనలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి దేవి తదితర మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి యోగి వేమన యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పదవి రావడం మేము ఎంతో హర్షించుతున్నాము. వీరిని ఈ సందర్భంగా మేము సన్మానించడం కోసం ఈరోజు ఇక్కడికి హాజరైనాము. ఇంత గొప్ప పదవులు అతను ఎన్నో అమ్మవారసాల్లో ప్రెసిడెంట్గా ఇంకా డిస్టిక్ లెవెల్లో ఎన్నో పదవులు చేపట్టి దాన్ని విజయవంతంగా నెరవేర్చినాడు. ఈ పదవి కూడా ఆయనకు కరతలామలకంగా విజయవంతంగా పనులు నెరవేరుస్తాడని ఆశిస్తున్నాము. ఆయనకి పదవి అనేది ఒక శోభ ఇస్తుంది. ఇంత యూనివర్సిటీలో పదవి రావడము మేమందరం ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున అందరము గ్రీటింగ్స్ తెలుపుతున్నాము. సుబ్బారావు గారికి యోగి ఏమన్న యూనివర్సిటీలో నెంబర్ ఈసీ నెంబర్ ఇచ్చినందుకు మాకందరికి మహిళా మండలి ధన్యవాదాలు. వచ్చిన మహిళా మండలి అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు. అన్నగారికి యంగ్ టైగరు మన బస్సులో ఎప్పటికి కూడా మొదటి నుంచి కూడా ఏ పని చేయాలన్నా కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అమాచారులు కొండలు కానీ బయట పడిన ఎవరికైనా సాయం చేయాలన్నా కూడా ఆయన దగ్గర ఉండి చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు మన కడప జిల్లాలోనే అతి పెద్దది యూనివర్సిటీలో ఈసీ నెంబర్గా నియమించినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి పదవులు మలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టము. ఆయన ఎందుకో మొదటి నుంచి ఆ దేవుని అమ్మవారి దయ వల్ల ఆయనకి ఏ పదవి చేపట్టినా కూడా దానికి అన్ని రకాల అంగులు ఆర్భాటాలు చేయడంలో మొదటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఆయన చేస్తాడు. ఎవరికైనా మన వారికి కూడా యోగ్యమైన యూనివర్సిటీలో ఏదైనా